విజయనగరం జిల్లా పార్వతీపురంలో లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా దుకాణదారులు షాపులు తెరిచి ఉంచడంపై డీఎస్పీ సుభాష్ మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి 15 రోజుల పాటు కర్ఫ్యూను విధించినప్పటికీ పట్టణంలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న వ్యాపారస్తులు బాధ్యత లేకుండా షాపులు తెరిచి ఉంచడం ఏమిటని డీఎస్పీ ప్రశ్నించారు. మధ్యాహ్నం 12 గంటలు దాటినా వ్యాపారాలు చేస్తున్న 10 మంది దుకాణ యజమానులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ సుభాష్ మాట్లాడుతూ తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తుంటే వ్యాపారస్తులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ఆయన మండిపడ్డారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమలులో ఉంటుందని, ఆ సమయంలో వ్యాపారస్తులు దుకాణాలను తెరిచి ఉంచకూడదని అన్నారు. ద్విచక్ర వాహనదారులు రోడ్లపైకి అనవసరంగా వస్తే వారిపై కేసు నమోదు చేయడమే కాక అపరాధ రుసుము వసూలు చేయబడుతుందని హెచ్చరించారు. లాక్డౌన్ దృష్ట్యా మన పార్వతీపురం టౌన్లో 12 గంటల తర్వాత ఎవరైతే ఎటువంటి పర్మిషన్ లేకుండా తిరుగుతారో వాళ్ళందరి మీద ఫైన్స్ వేయటం జరుగుతుంది. ఎవరైతే 12 గంటల తర్వాత కూడా షాప్స్ ఓపెన్ చేస్తారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టడం జరిగింది. ఇప్పటివరకు 10 మందిని ఇలా ఎఫ్ఐఆర్ ద్వారా షాప్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగింది. మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే, మా ప్రాణాలకు తెగించి పోలీసు వారు బయటకు వచ్చి ఈ లాక్డౌన్ కర్ఫ్యూని ప్రతి ఒక్కళ్ళు చాలా బాధ్యతయుతంగా బయటకు వచ్చి డ్యూటీలు చేస్తున్నారు. ప్రజలు కూడా, ఈ షాప్స్ వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆదేశాల మేరకు 12 గంటలకు షాప్ మూసేసి ఈ లాక్డౌన్ని పర్ఫెక్ట్గా వాళ్ళు ఫాలో అయినట్లయితే ఈ కరోనా అనేది మనం అరికట్టగలము. మన పార్వతీపురంలో ముఖ్యంగా 5 రోజుల నుంచి ఈ లాక్డౌన్ అనేది చాలా పటిష్టంగా జరుగుతుంది. ఎన్నడూ లేని విధంగా ఈరోజు 12 గంటలకు షార్ప్గా, ఇదివరకు 5 రోజుల మాదిరిగానే పోలీసు యంత్రాంగం అందరూ రోడ్ల మీదకి వచ్చి 11:30 నుంచే ఈ లాక్డౌన్ గురించి జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడము, షాప్స్ 12 గంటలకల్లా క్లోజ్ చేయించడం జరిగింది. ఇలానే మిగతా లాక్డౌన్ ఉన్న రోజులు కూడా 12 గంటలకల్లా షాప్స్ క్లోజ్ చేయించి జనాలని ఎక్కువగా రోడ్ల మీదకి రాకుండా ఇళ్లకే పరిమితం అవ్వాలని మా పోలీసు వారి తరఫున విజ్ఞప్తి.